నమస్తే నేను విజయ్ నిన్న అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదేంటంటే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు ఆయన రిమాండ్లో ఉన్నారు గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని జైలుకు పంపించినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే దీనికి సంబంధించి కూడా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని లైవ్గా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆనాటి పార్టీ పెద్దలు నేరుగా ప్రత్యక్షంగా వీక్షించే విధంగా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ని కావాలనే అక్రమంగా కొంతమంది జైలు అధికారులు అప్పటి పెద్దలకు అందజేశారనేది సంచలన వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి శ్రీనివాస్ దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలి అన్నారు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి విమర్శలు వచ్చాయి లోపలికి వెళ్ళినటువంటి భువనేశ్వరు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బాలకృష్ణ గారు ఇతర నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు కక్ష గట్టి ఆయన్ని జైల్లోకి పంపించారు అక్కడ కూడా ఇబ్బందులు పెడుతున్నారు ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఇచ్చేటువంటి వేడి నీళ్లు కూడా స్నానకి ఇవ్వడం ఆయనకి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి అనారోగ్య కారణాలు ఉన్నాయని తెలుసు కూడా కావాలని కక్ష గట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేశారు ఇవన్నీ తెలిసి ఇప్పుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారి ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తుందో లేదో చూడాల్సినటువంటి పరిస్థితి